BJP geliste Mallanna Sagar nirvasathulni teesukuvelli varam rojullo Pragati Bhavan mundu koorchuntamannaru Telangana BJP adhyakshudu Bandi Sanjay. Karimnagar phalitame Dubbakalo vastundani josyam chepparu. Pinchanla vishayamlo tappudu aaropanalu chestunnarani mandipaddaru. Boot polish nayakula savallaku tanu spandinchanu ani CM ravalani annaru Bandi Sanjay. BJP ni kaadu praja swamyanni gelipinchandani prajalaku pilupunicharu. Dubbaka niyojakavargam కాసలాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టిఆర్ఎస్ పై ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర నిధుల విషయంలో టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. బీజేపీ బలాన్ని చూసి అధికార పార్టీ భయపడుతుంది అన్నారు. దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పక్కింట్లో డబ్బులు దొరికితే నానాయాహి చేస్తున్నారని దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నాయి. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడదాం, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? చెప్పండి సార్, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మీరే వస్తున్నారు అప్పటి నుంచి, ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు, మంగళారతి అవుతున్నారు, శాలలు రూపుతున్నారు, సన్మానం చేస్తున్నారు, పూలవర్షం కురిపిస్తున్నారు. మరి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నారు. ఎట్టి బస్సులో ఈసారి భారతీయ జనతా పార్టీకి దుబ్బాకలు అవకాశమైన నిర్ణయానికి ప్రజలు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ దాన్ని భిన్నంగా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినా పక్క డబ్బులు తీసుకుంటాం, మేము ఓటు అమ్ముకునే స్థితిలో మేము లేవు. తప్పకుండా నిజాయితీతో నిబద్ధతతో ఇలా మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామనే విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు కాబట్టి ఇటీవల భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలవబోతున్నది. అంటే బీజేపీ ఎమోషనల్ క్యారీ చేసి లబ్ధి పొందాలని చూస్తుందని అధికార పార్టీ విమర్శిస్తుంది, ఏం చెప్తారు సార్ దానికి? భారతీయ జనతా రాజకీయ పార్టీ స్వతంత్ర సంస్థ కాదు, వాళ్ళ ఛాతరైన చేసుకోవాలి, ఛాతరైతే అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళు. ప్రతిపక్షాలు డిపాజిట్ కోసమే పోటీ చేస్తున్నాయి. ఆల్రెడీ దుబ్బాక ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అధికార పక్షం చెప్పింది. మరి ఎందుకు డిప్రెషన్ లో ఉన్నారు? ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు? ఎందుకు డిప్రెషన్ లో ఉన్నారు? కదా, ఎందుకు దాడులు చేస్తున్నారు? ఫామ్ హౌస్ మీద దాడి ఎందుకు చేస్తలేరు? ప్రగతి భవన్ మీద దాడి ఎందుకు చేస్తలేరు? ఫామ్ హౌస్ నుంచి ఇలా పోలీసుల ద్వారా డబ్బులు వచ్చి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎమ్మెల్యేల మీద దాడులు ఎందుకు చేస్తలేరు? ఎమ్మెల్యే ఇంటి మంత్రుల ఇంటి మీద దాడులు ఎందుకు చేస్తలేరు? టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి మీద దాడులు ఎందుకు చేస్తలేరు? పైసలు వంచేదెవరు? దాడులు చేయించేదెవరు? రఘుణ ద్వారా అంటే డబ్బులు దొరికాయి, పక్కింటే డబ్బులు దొరుకుతాయి. రఘుణ ద్వారా యొక్క శ్రీమతి అని అవమానపరుస్తారు, చిన్న పసిపాపను కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ దావిలకు సంస్కారహీనులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రికే సంస్కారం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తామని బీజేపీ చెప్పుకుంటుంది, కానీ తమ ఇంట్లో జరిగిన డబ్బులు తామని ఒప్పుకునే పరిస్థితులు లేదని. 285 కోట్ల 17 లక్షల రూపాయలు కేవలం 4 సంక్షేమ పథకాలకు మాత్రమే ఇచ్చినాము. ఆ విషయంలో ముఖ్యమంత్రి చర్చకు రమ్మని చెప్పి రఘునంద్ర గారి నామినేషన్ సందర్భంగా సవాల్ వేసిన, అవి తప్పైతే ఉరేసుకుంటా చెప్పిన దుబ్బాక చదువుతారు. ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు? ఫామ్ హౌస్ దాటి ఎందుకు వస్తలేడు? ఎందుకు స్పందిస్తలేడు? ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు నిద్రపోతలేడు? కాబట్టి ఇవన్నీ ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. డబ్బులు ఏడు దొరికినాయి, రవణంద్ర పక్కిడు దొరికినాయి, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దొరికితే మొత్తం పైసలు దొరుకుతాయి. ఫైనల్లో దుబ్బాకలో ఫలితం ఎలా ఉండబోతుంది, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? పూర్తి స్థాయి మెజార్టీ సాధించబోతున్నాం మేము. ఎట్టి బస దుబ్బాకలో కాషాయ జెండా రెగపేపర్ ఆడబోతున్నది, రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మోసపూరితమైన మాటలతో దుబ్బాక వచ్చేసిన నిధులని దారి మళ్లించి వాళ్ళ నియోజకవర్గాలకు తీసుకుపోయారు. రామలింగారెడ్డి గారు చనిపోయినట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన క్షోభాలను చనిపోయాడు. దుబ్బాక వచ్చే నిధులు మొత్తం దారి మళ్లించి కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడదామంటే సమయం ఇచ్చి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి, ముఖ్యమంత్రిని అడగలేని పరిస్థితి కాబట్టి, అభివృద్ధి విషయాలు ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి అవి తట్టుకోలేకనే చనిపోయారు. కాబట్టి ఇవాళ ఆ విషయాలు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతు కావాలి, సమస్యలను పోరాడేటువంటి ఆలోచన రావాలి, ధైర్యమైన వ్యక్తి కావాలి, దమ్మున్న వ్యక్తి కాబట్టి అన్నిటికీ ముగ్గురు అభ్యర్థులు బేరీ చేసుకుంటే రఘునంద్ర గారి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన ద్వారా సాధ్యమని భావించేలా రఘునంద్రను శాసనసభ్యులుగా గెలిపించాలి, బీజేపీకి అవకాశం అని నిర్ణయించుకోవాలి. అందుకే గెలిపోతున్నాం మేము. చూస్తున్నాం మొత్తానికైతే దుబ్బాకలో ఖచ్చితంగా ఎగిరేది కాషాయ జెండా అని బీజేపీ బండి సంజయ్ ఏమైపోయింది చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ కార్యకర్తలు కూడా తమకు అనుకూలంగానే ఉంటున్నారు అని కూడా తమ ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్తూ అబద్దాలు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని కూడా ప్రచారం చేస్తుందని, ఇది ఖచ్చితంగా ఎక్కడికక్కడ శ్రేణులు కూడా దీన్ని ఖండించాలని పరిస్థితి చెప్పాలని కూడా సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో సాయి సుధీర్, ఎన్టీవీ దుబ్బాక నుంచి.